Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ నుంచి రాజ్యసభకు ఈ నలుగురే. ఆ బీసీ నేతలకు లక్కీ ఛాన్స్. రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ నుంచి నలుగురు పదవి విరమణ చేశారు. వారిలో ప్రస్తుత సభ్యులు విజయసాయిరెడ్డి ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సభ్యుడిగా ఉన్న సురేష్ ప్రభు, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన టీజీ వెంకటేష్, సుజనా చౌదరిల పదవీకాలం ముగిసింది. వీరి స్థానంలో ఖాళీల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 10వ తేదీన ఈ 4 స్థానాలకు ఎన్నిక జరగనుంది. దేశవ్యాప్తంగా మొత్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు ఈ షెడ్యూల్ విడుదలయింది. అందులో ఏపీలో 4 స్థానాలు ఉన్నాయి. ఏపీ శాసనసభలో వైసీపీకి ఉన్న సంఖ్యాబలంతో 4 స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ కానుంది. జూన్ 1న పరిశీలన ఉంటుంది. జూన్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయంగా నిర్దేశించారు. ఇక 4 స్థానాలు వైసీపీకే దక్కనుండటంతో ఆ నలుగురిలో ప్రస్తుత సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి రెన్యువల్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. కొద్ది రోజుల క్రితం పార్టీ పరంగా పలు పదవులు కేటాయించిన సమయంలో సాయిరెడ్డిని తిరిగి రాజ్యసభకు ఎంపిక చేస్తారా లేదా అనే చర్చ జరిగింది. కానీ విజయసాయిరెడ్డికి తిరిగి రెన్యువల్ చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజ్యసభకు ఒకే విడతలో 2 సీట్లు బీసీలకు కేటాయించిన సీఎం జగన్ ఈసారి అదే ఫార్ములా వర్కౌట్ చేస్తున్నారు. గతంలో రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపారు. ఇప్పుడు బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్, టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీదా మస్తాన్రావుకు రాజ్యసభ సీటు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా అనూహ్యంగా శ్రీకాకుళం నుంచి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన కళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి బీసీ మహిళా కోటాలో రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ సీఎం జగన్ బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రి పదవులతో పాటుగా శాఖల కేటాయింపులోనూ అదేవిధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు 4 సీట్లలో 2 బీసీ వర్గాలకు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక 4వ స్థానం తొలి నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ కుటుంబానికి ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే అదానీ సతీమణి పేరు ప్రముఖంగా వినిపించినా ఇప్పుడు అదానీ కుమారుడికి వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయనున్నారు. కరణ్ అదానీ, జీత్ అదానీల్లో ఒకరిని వైసీపీ నుంచి రాజ్యసభకు పంపడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. గతంలో మరో ప్రముఖ పారిశ్రామికవేత్త అంబానీకి సహచరుడు, ఆ గ్రూపులో కీలకంగా వ్యవహరిస్తున్న పరిమళ్ నత్వానీకి వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. ఇప్పుడు అదానీ కుటుంబానికి ఇవ్వడం ద్వారా దేశంలోనే పారిశ్రామిక దిగ్గజాలుగా ఉన్న ఇద్దరికీ వైసీపీ నుంచి ప్రాధాన్యత దక్కింది. ఇప్పుడు ఈ విషయం జాతీయ స్థాయిలో సంచలనంగా మారుతోంది. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు సమీకరణాలు మారకపోతే ఈ 4 పేర్లను వైసీపీ నుంచి రాజ్యసభకు సభ్యులుగా అధికారికంగా ప్రకటించడం ఖాయంగా తెలుస్తోంది.